సో ఈ రోజు పంచపడ కాలేజీ టాపిక్ ఇస్ ఎలాంటి వాటికి పర్మిషన్స్ ఉంటే బాగుండు అని మనకు అనిపిస్తుంది. హాయ్ అన్న, హాయ్ అక్క, దిస్ ఇస్ ప్రేమ్. ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకే ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది, తెలుసా ప్రేమ్? తెలుసాక అంత ఫీలింగ్ తో చెప్తాను, ఆ తెలుసక్క అని అట్లంటావు ఏంద్రా? అర్థం కాలేదు మరి ఏం చెప్పాలి. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు జైలుకు వెళ్లకుండా సారీ అనే చిన్న పదం వాడి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ తప్పు చేస్తే నేను జైల్లో పెట్టద్దురా, మర్డర్ చేసి ఆ మర్డర్ ఎవరిని చేయాలనిపిస్తుందిరా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎవరిని? ఓ ఆ దోశ అని అన్న, ఓ ఆ దోశ అని అన్న. నీ దోస్తు గానే మర్డర్ చేస్తావా? మొన్న ఎగ్జామ్ లో చూపి వెళ్ళాడన్న ఆన్సర్ ఆడు. వాడన్నా పాస్ అవుతాడారా? డౌటే అన్న అడు. అరే అవునగా, వాడిని చూసి నువ్వు కాపీ కొడతావారా? ఏమన్నా దోస్తులమే కదన్న. ఒకటే నెక్స్ట్. హాయ్ బావా. చెప్పా, పెళ్ళైన తర్వాత బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే పర్మిషన్ ఉంటే బాగుంటుంది. మీకు 10 మందినే సరిపోరు, మీకు 10 మందినే సరిపోరు మీకు. హలో, షీస్ టాకింగ్ అబౌట్ మెన్. యో, షీస్ టాకింగ్ అబౌట్ మెన్. దెన్ వై యు స్ప్లాష్ ఫ్లాష్? సూపర్ బుగ్గల చేతులు కూసో. నెక్స్ట్. ఓఎల్ఎక్స్ లా చినిగిపోయిన అండర్వేర్ లో అరిగిపోయిన సబ్బు పెట్టాలో అమ్ముకోనికి పర్మిషన్స్ కావాలి. నువ్వు ఇప్పుడు చినిగిందా? అరే అది నువ్వు పెట్టినావు అని అనుకుందాం యాడ్. ఇవి వీళ్ళ ముఖాల్లో ఎవరి ముఖాల్లో వాళ్ళు కొంటారు అని అనిపిస్తుంది. అంటే ఎవరు ఓఎల్ఎక్స్ లో ఓపెన్ చేసి చినిగిపోయిన అండర్వేర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తారు? నువ్వు కరా. అరే రే, చినిగిపోయిన బని ఇల్లు ఎవడు ఓఎల్ఎక్స్ లా చేసుకొని? కవినాశన. చినిగిపోయిన లంగాలు ఎవరు కొంటారని అనిపిస్తుంది? అవినాష్. అడగండి, ఇక ఇడ్చుడు. నెక్స్ట్ ఆన్సర్. రోడ్ మీద ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టుకోవడానికి పర్మిషన్ గా. అందమైన అమ్మాయి కనిపిస్తే దూరం నుంచి బ్యూటిఫుల్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు పద్ధతిగా. ఇంకేం ముద్దు కావాలరా నీకు పర్మిషన్ కి? డైరెక్ట్ గా హి వాంట్స్ టు గో అండ్ కిస్ హియర్ ఆన్ ది చీక్. నో లిప్ లాక్ హి వాంట్. ఇచ్చుకోవచ్చు, మేము అటెటో చూస్తుంటాం, నువ్వు ఎవరికి ఇచ్చుకున్నా ఎవరికి తెలుసు. వాళ్ళు చూసలేరని చెప్పి పోయి ఇస్తుంటా దగ్గరకు. ఓకే, నెక్స్ట్ పేషెంట్. పిల్లని లవ్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వాలి. అవును, ఇస్తారు కదా ఇవాళ రేపు అందరు. లేదు, ప్రాపర్ ఇవ్వట్లే అన్న. అంటే అది మగలకి ఇస్తారంట. కూర్చో అన్నా. ఏదోటి అయ్యానా? ఏమేయాలరా నేను? ఆమె నిన్నలేదురా, నట్టుగా అన్నది నట్టు. ఒక్క మూవీ టికెట్ కి ఒక్కరే కాకుండా ఇద్దరు ముగ్గురు వెళ్ళే ఛాన్స్ ఉంటే ఆ సీట్లు వేరేకి ఇస్తారు కదా. ఒకటి టికెట్ లో ఒకటే కూర్చోవాలి. సోఫా తెచ్చుకుని వచ్చినప్పుడు అట్లా కాదు, ఒక్క టికెట్ కి 4-5 సీట్. ఓకే, ఇంకా కావాలంటే ఫ్యామిలీ కూడా తెచ్చుకోను. ఓకేనా? కానీ ఇంట్లోకి వెళ్ళి చైర్లు సోఫాలు తెచ్చుకోవాలి. నిల్చో అమ్మా. బస్ లో కూర్చోడానికి ప్లేస్ లేనప్పుడు డ్రైవర్ సీట్ లో కూర్చునే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. అవును, వీడియో గేమ్ ఆడుకున్నట్టు వాడి సామాన్లు అన్ని గేరు కింద యాక్సిలరేటర్ ఆడుకోవచ్చు. ఫస్ట్ వైఫ్ కి డైవర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే పర్మిషన్ ఉంటే డైవర్స్ లే వద్దంటావు? పెళ్లి చేసుకుంటూ పోతావు. ఏదో వచ్చి రోగం వచ్చి ముఖేష్ నా పేరు ముఖేష్ నాకు. ఓకే, సిట్ డౌన్ మా. హాయ్ అన్న. హాయ్ అక్క, దిస్ ఇస్ అర్చన. దిస్ ఇస్ అర్చన. క్లాస్ రూమ్ లో లవర్ చేసే పర్మిషన్.
అన్నకి చెల్లెల బుద్ధులే వచ్చినాయి. యా నెక్స్ట్ ఆన్సర్ సార్, నాకు ఒక చిన్న డౌట్, మీ పర్మిషన్ కావాలి నాకు. ఆ దేనికి నాన్న? ఆమె అమ్మాయి అబ్బాయి ఎవరు? వైట్ సారీ. మీకేం అనిపిస్తుంది? నాకు ఈ సెట్ మొత్తం చాలా అందంగా అనిపిస్తుంది. మరి పెళ్లి చేసుకో, మరి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో, నీకు ఆ రోజు రాత్రి తెలిసిపోద్ది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, వీడు స్కిట్టి వీళ్ళే మొత్తం అప్పటి నుంచి. అయ్యో అంటే అవినాష్ గారు ఏడికి పోతే పోని యాదవ అబ్బా ఇది ఏదో బా. సో వాట్ ఆవిడ ఇప్పుడు అమ్మాయి కాదు అని అంటే నువ్వు ఏమైనా హర్ట్ అవుతావా, సూసైడ్ లాగా చేసుకుంటావా? హర్ట్ అవును కానీ ఇంత అందం ఎలా ఉంటది ఒక అమ్మాయి? అయితే తుడుచుకో తుడుచుకో. అదే తన్మయ్ చెప్పరా. అబ్బాయి అనుకునే వాళ్ళందరికీ అబ్బాయిని, అమ్మాయిని అనుకునే వాళ్ళందరికీ అమ్మాయి. అది ఓపెన్ ఫర్ ఆల్ అన్నమాట. Yes, మరి ఇంతతో పంచపడాక అయిపోయింది. అవినాష్, డు యు వాంట్ టు సే సంథింగ్? నువ్వు ఎలాంటి వాటికి పర్మిషన్స్ అడుగుతావు? యాక్చువల్లీ నేను సూపర్ రాజు రాజు నట్టుకు నట్టుకు పర్మ అదే పెళ్లి కావాలి. అది కూడా సెక్షన్ నంబర్ 377 ఇట్ ఇస్ హ్యాపెనింగ్ నో. యా ఇట్స్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోచ్ కి జల్పినారు రైట్. ఎడ్సాలే వెర్చ వచ్చినాడా. ఆ శుక్లా, క్లాస్ రూమ్ లో హోమ్ వర్క్ కి ఇయ్యకపోతే పర్మిషన్ కావాలి. అన్న ఈ పర్మిషన్స్ అన్ని లేకుండా ఉండడానికి ఒక పర్మిషన్ కావాలన్న నాకు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? ఒక పర్మిషన్ కావాలన్న. అయితే రవణ, ఇప్పుడు మనం వైన్స్ కి మందు కొనుక్కుంటే లేట్ అవుతుంది కదా, ఆ పైప్ లైన్ డైరెక్ట్ ఇంటి కాడికి వేసారు అనుకో, అట్లాంటి పర్మిషన్ ఉంటే బాగుంటది కదా. ఏంది పైప్ లైన్? సెప్టిక్ ట్యాంక్ పైప్ పెట్టారా నీకు? అరే గుండు, ఫ్లైట్ ఎక్కినప్పుడు ప్రతి మగాడికి ఎయిర్ హోస్టల్ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే పర్మిషన్ కావాలి. కరెంట్ కి ఎయిర్ లేదు.